ఈ పక్క మండపు ఈ కన్ను మూసుకో, కుడికన్న మూసుకో, చేవట్టి చెవిటి మూసుకో. తీసుకోవాలి. మనం ఇచ్చే కాగితంలో ఉంటాయి, చదువుకోండి. ఇప్పటికే కాంపౌండర్ ఒక రౌండ్ చెప్పిడు కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా నాలుగులు ఆపరేషన్ వాళ్ళు కూడా నిర్మూలు శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే నరద్దు, దీన్ని శత్రువు అనుకోవాలి. తుమ్ముల పోవద్దు, మీరు ముందుగా నిలవరు, తుమ్ముల పోవద్దు. ఇద్దర కన్ను నరద్దు, తుమ్ముల పోవద్దు, చిన్నపిల్లలను పెట్టుకోవద్దు. దాంతో పాటుగా టైం మీద మందించుకోవాలి. మీరు కూడా వేసేటోళ్ళు దబన మీద వాళ్ళని ఊరిపోతే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాలి, చేతులు మంచిగా కడుక్కోవాలి. ఈ గోడలు తీసుకొని శుభ్రంగా ఉండాలి. ఇందిరేప్ప ఇట్లా అని మందేయాలి. ఇందిరేప్ప ముట్టే పిచ్చేయాలి. అందరికి కూడా ఆపరేషన్ మంచిగా అయింది, అందరికి అర్థం పెట్టాం. కూర్చొని ఇట్లా ఏం మళ్ళీ తినరా. రోజు 7 సార్లు వేయాలి. 7 సార్లు అంటే మొదటి చుక్క తెల్లారంగానే వేయాలి, మళ్ళీ 9 కొట్టంగా, మళ్ళీ 12 కొట్టంగా, మళ్ళీ 4 కొట్టంగా, ఈ రకంగా వేసుకుంటూ పోవాలి. తినరా. వెంటనే ముద్ద పెట్టాలి. మళ్ళీ సీసం ఉంటుంది కదా, వెంటనే ముద్ద పెట్టాలి. అయితే మీకు కొద్దిగా పూసబెట్టి వేయరాదు, పూసబెట్టి వేయరాదు కాబట్టి మీరు పండబెట్టేయండి. అర్థమైందా? ఇప్పుడు మూతున్నది కదా, ఇట్లా తీసి జాగ్రత్తగా ఇక్కడ మంచం మీద పెట్టాలి. మేమైతే ఎట్లా అంటే అట్లా ఇస్తాం. మిదిరేప ముట్టద్దు, ఖాళీ మిదిరేపకి కానీ ఒక చుక్క కంటే మళ్ళీ వెంటనే మూత పెట్టాలి. లేకపోతే ఈ మహిళ అంటుంది, ఇది ముట్టద్దు, మీరు శుభ్రంగా ఉండాలి. మళ్ళీ ఎక్కడ తింటుంది ఎట్లా పెట్టుకోవాలి. ఇంట్లో ఏమన్నా శివుల మందులో పాత ఏమన్నా ఉంటే తీసి అవతల వారేది, అవి కలిపితే మళ్ళీ అర్థమైందా? రోజు 7 సార్లు వేయాలి. ఎప్పుడు వేసినా మీరు అదో పని చేయగట్టుకోవాలి. నేను చూడు ఇప్పుడు ఇప్పుడే 4-5 సార్లు ఆ సీసాల మంది వేసుకున్నాను, వేసుకున్నాం కదా, చూసి కదా. మీకోసం మీరు చేతి కట్టుకోవాలి కదా, గోడలు ఉండాలి, పండబెట్టి. ఇంకోటి కందు చూసుకుని బాగా ముఖ్యం చెప్పింది కావచ్చు, కాటన్ దర్శకులు ఉండాలి, మంచి ఇట్లా తెల్లగా ఉతికించుకోవాలి. స్టీల్ గిన్నెలను సిమెంట్ గిన్నెలను మరగబెట్టాలి. ఇంకా నువ్వులు చేసి మరగబెట్టాలి. మరగబెట్టినాక నీళ్ళు వారబోతే కొంతసేపటి గొరచే అవుతుంది కదా. ముందుగా ఆఫీస్ నుండి కన్నులు రాలి, నువ్వు ఇట్లా తలగాలి, రెప్పాలి, రిగడాలి. అటెన్గా ఈ కన్నులు ఇదంతా అర్థమైందా? వాటి చూడద్దు, రెప్పలకు తలగకపోతే మైదా పోదు, వస్తద్దు. ఇక ఇట్లా ఇక్కడ పట్టుకొని ఇట్లా చూస్తూ ఒత్తిడి ఉండదు, వాటికి ఇట్లా చూస్తూ చూసినట్టు ఉంటుంది. తింటారా? ఇట్లా చూడాలి. ఈ 11 సాఫ్ అయింది, రోజు పొద్దున ఆఫ్ చేయండి.
ఇంటికెళ్ళి స్నానం చేయాలి, ఇంటికెళ్ళి స్నానం చేయాలి. ఇలా వేయచ్చు రేపు రేపు ఎత్తి మీదకెళ్ళి స్నానం 10 రోజులు చేయచ్చు. ఇక్కడికి మహిళ కంట 10 రోజులు చేయాలి. మీకు బీపీలు ఎంతమంది ఉన్నాయి చేతిలో? బీపీ ఉన్న వాళ్ళు షుగర్ బీపీ రాదు. బీపీ వాళ్ళు వేసుకున్నావా? ఇవాళ వేసుకున్నారా బీపీ వాళ్ళు? అందరు వేసుకున్నారా? రోజు బీపీ వాళ్ళు వేసుకోవాలి. షుగర్ ఎంతమందికి ఉంది? షుగర్ చక్కెర బీమార్ వేసుకున్నావా? ఏమైనా తినేసుకోవాలి. బీపీ వస్తువు తినద్దు. ఎవరికి హార్ట్ ఉన్నది గుండెపోటు ఒక్కొక్క ఎవరికి హార్ట్ ఉంటుంది.